एमएलए मुत्तिरेड्डी यादगिरेड्डी वर्सेस एमएलसी पल्ला राजेश्वरेड्डी मध्य टिकेट वार कोनसागुतोंदी। ई पंचायती प्रगति भवन कु चेरुकुंदी। टूरिज्म प्लाजालो पल्लाकु मद्दतु जरुगुतुंडगाने मुत्तिरेड्डी यादगिरेड्डी सीएम नु कलिसेंदुकु प्रगति भवन कु वेल्लारु। जनगामलो कोदि रोजुलुगा रेंडु वर्गाल मध्य टिकेट लोल्ली नडुस्तोंदी। इवाळ क्यांप आफीस पक्कन हरित प्लाजालो पल्ला वर्गीयुलु जनगाम टिकेट पल्लाके इव्वालंटू मीटिंग पेट्टुकुन्नट्लु समाचारं। కొందరు సర్పంచ్లు ముఖ్య నేతలు ఈ భేటికి హాజరైనట్లు తెలుస్తోంది। విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీటింగ్ స్పాట్ కు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది। నిన్న జనగామలో పల్లాకు టికెట్ ఇవ్వొద్దంటూ ముత్తిరెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు। రెండు వర్గాలు ఒక వర్గాన్ని మరో వర్గం టార్గెట్ చేయడం, ఆడియో లీకులు జనగామ రాజకీయాల్ని హిటకిస్తున్నాయి। డిటైల్స్ తెలుసుకుందాం। శివారెడ్డి మంతో జాయిన్ అవుతున్నారు। శివ, ఈ పంచాయతీ ప్రగతి భవన్ కు చేరినట్లు తెలుస్తోంది, మరి సీఎం ని కలిసిండ్రా ముత్తిరెడ్డి, ఏంటి దీని అవుట్కమ్, ఎట్లా ఉండొచ్చు? ఇక్కడ నుంచి డైరెక్ట్ గా హరిత ప్లాజాలో మీటింగ్ జరుగుతున్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడితే, మీరు మాకు నాకు మద్దతుగా నిలవాలని అడిగితే వాళ్ళు రెస్పాండ్ కాలేదు। ఫస్ట్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడదామన్నారు। ఇక్కడ నుంచి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి డైరెక్ట్ గా ప్రగతి భవన్ పోయినారు। దాదాపు గంటన్నర రెండు గంటలు అయింది ఆయన ప్రగతి భవన్ పోయి, సీఎం కేసీఆర్ ఇప్పుడే ఇంటర్ నుంచి ప్రగతి భవన్కి వచ్చిండ్రు, కానీ ఇంకా కలవలేదు। ఒకవేళ కలిస్తే కాంప్లైంట్ చేస్తా అంటున్నారు పల్లా రాజేశ్వరుడి మీద। ఆయనతో పాటు ఆయన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన జనగామ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మిగతా కొద్దిమంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దాదాపు 50 మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళందరి మీద కాంప్లైంట్ చేస్తా, నా వెనుక ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్ర కావాలని చేస్తున్నది, జనాల్లో నాకే ఫేత్ ఉందనేది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చెప్తున్నది। ఆ కాంప్లైంట్ చేయడానికి ఆయన ప్రస్తుతం ప్రగతి భవన్లో ఉన్నాడు, వెయిట్ చేస్తున్నారు। సేమ్ పల్లా రాజేశ్వరుడు కూడా ప్రస్తుతం ప్రగతి భవన్లో ఉన్నారు, ఆయన కూడా అక్కడనే ఉన్నారు। మరి సీఎం కేసీఆర్ కలిసి అవకాశం ఇస్తే కలవచ్చు, బహుశా ఎమ్మెల్యే ఇస్తారా లేదా తెలియదు, బట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది। సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే సిట్టింగ్ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తూ ఆ జిల్లా అధ్యక్షుడు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కొంతమంది సర్పంచులు అందరూ పల్లా రాజేశ్వరుడి పిలుపు మేరకు వాళ్ళంతా హైదరాబాద్ వచ్చినట్లుగా చెప్తున్నారు। పల్లా రాజేశ్వరుడికి టికెట్ ఇవ్వాలి, జనగామ ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకుంటాము, ఆయనైతేనే అభివృద్ధి చేస్తారు అంటే, ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాలు జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అభివృద్ధి చేయలేకపోయిండు। సీఎం కేసీఆర్కు దగ్గరగా ఉన్న వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయనైతేనే అభివృద్ధి చెందనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మనతో మాట్లాడినప్పుడు చెప్పింది। అందుకే వాళ్ళందరూ పలాయేశ్వరుడికి మద్దతుగా పలాయేశ్వరుడి పిలుపు మేరకు ఆయన కోసమే వచ్చిండ్రు। పలాయేశ్వరుడి హోటల్లో రూమ్స్ బుక్ చేసినట్లుగా చెప్పిండ్రు। ప్లస్ పలాయేశ్వరుడు కూడా ఈ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కన్నా ముందు వచ్చి వాళ్ళతో కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు। ఇదంతా కూడా ఆర్గనైజర్పై పల్లా రాజేశ్వరుడు అనేది వెరీ క్లియర్గా కనబడుతుంది। జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద వ్యతిరేకత రావడము, అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా 2014 గెలిచినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక వివాదం జన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎంబడి ఉన్నది, ముఖ్యంగా కబ్జా ఆరోపణలు, అక్కడ బతుకమ్మ కుంట ఆరోపణలు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు, అప్పుడు అధికారి దేవసేనతో గొడవ, ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, కొన్ని ఊళ్ళలో భూములు కబ్జాలు చేస్తున్నారని, ప్లస్ ఇప్పుడు 2018లో గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత కూతురే మా తండ్రి కబ్జా కూరని చెప్పి కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేయడము, బతుకమ్మ కుంట చేర్యాలలో ఒక చెరువు తూము దగ్గర ఉన్న జాగను కబ్జా చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన అనేది వాళ్ళ బిడ్డ ఆరోపణ। ఆ జాగను నేను మళ్ళీ మున్సిపాలిటీకి ఇస్తున్నా అని రాసి ఇవ్వడం, ఇదంతా కూడా ఒక గందరగోళం। ఎమ్మెల్యే చుట్టూ మొత్తం అవినీతి ఆరోపణలు, కబ్జాల ఆరోపణలు, ఇవన్నీ కూడా ముదిరిపోయిన టైంలో మిగతా ఆశావాళ్ళంతా కూడా తెర మీదకి వచ్చింది। ఒకటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రెండు ఇంకొక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరూ జనగామలో టికెట్ కోసం కొన్ని రోజులకెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కు దగ్గర, ఈయన పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్కు దగ్గర, కాబట్టి వీళ్ళిద్దరూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు। కొన్ని రోజులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అక్కడనే ఉండి అక్కడనే యాక్టివిటీ చేసినారు, తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి అయితే ఇక్కడ నుంచి జనగామలో పాలిటిక్స్ నడిపిస్తున్నారు। ఇట్లా మొత్తం కూడా పాలిటిక్స్ అంతా కూడా ప్రగతి భవన్ సెంటర్గానే జరుగుతున్నాయి। ఇప్పుడు ప్రగతి భవన్ పక్కనే ఈ మీటింగ్ జరిగింది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి వ్యతిరేకంగా, కాబట్టి ఈ మీటింగ్ ప్రగతి భవన్ తెలిసి పెట్టినరా, తెలివగా పెట్టినరా, పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళందరినీ కేసీఆర్ పిలిపి కల్పిస్తా అని పిలిచినరా, ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళంతా అయితే ముందు ఒకటి మాట్లాడారు, తర్వాత ఒకటి మాట్లాడారు। వచ్చిన వాళ్ళు ముందేమో మా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వచ్చినాం, పల్లా రాజేశ్వరుడికి టికెట్ ఇవ్వాలని కోరినరు, తర్వాత మేము వేరే పనుల మీద వచ్చినాం ఇక్కడికి అని చెప్పినారు। ఎనివే జనగామ టికెట్ ఎవరికి ఇస్తానేదో తర్వాత, కానీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అయితే చాలా క్లియర్గా మనకు అనిపించినాయి। సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తారా ఇవ్వరా ఇలాంటి చర్చలు జరుగుతున్న టైంలోనే వీళ్ళందరూ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అయినా తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి వీళ్ళిద్దరూ ఇవ్వ రాజకీయాలు వాళ్ళు చేయడము, పల్లా రాజేశ్వరరెడ్డి ఏకంగా కొంతమంది ప్రజాప్రతినిధులను హైదరాబాద్ గెలిపించి ప్రగతి భవన్ పక్కన ఉన్న హోటల్ హరిత ప్లాజాల మీటింగ్ పెట్టడము, ఇదంతా కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది। బట్ ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పంచాయతీ పోతే ఆయన ఏం రెస్పాండ్ అవుతారు, వాళ్ళు పల్లా రాజేశ్వరరెడ్డి సమాచారంతోనే ఈ మీటింగ్ పెట్టుకున్నారా,
లేకపోతే పలాశ్ రెడ్డి ఆయన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ మీటింగ్ పెట్టినరా తెలియదు. పోచిపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయన సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. నేను ఆయన బర్త్డే ఉంటే కూడా జనగామలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసినారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు. ఇదంతా కూడా అక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా ప్రస్తుతం ప్రగతిమాన్ ఉన్నారు కాబట్టి ఆయన సీఎం కలిసే అవకాశం ఇస్తారా, కలిస్తే ఆయన ఎవరి మీద ఫిర్యాదు చేస్తాడు, ఆ ఫిర్యాదుకు సీఎం కేసీఆర్ ఎట్లా రెస్పాండ్ అవుతాడు, ఇదంతా కూడా దాల్చింది. మొత్తం కూడా ఈ ఆషాఢ మాసము అధిక శ్రావణ మాసము ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా ఒకటి రెడీ అయిపోయింది. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు అన్న చర్చ జరుగుతున్న టైంలోనే ఇట్లాంటి గొడవ ఈ గొడవలన్నీ కూడా తెరమీదకి వచ్చినాయి. జనగామ గొడవ తెరమీదకి వచ్చింది. జనగామలో ఇన్ని రోజులు చాలా సైలెంట్గా లోపల చాలా గొడవలు జరిగినాయి కానీ బయటికి రాలేదు. హైదరాబాద్కు వచ్చింది ప్రస్తుతం గొడవ, అది ప్రగతి భవన్కి చేరింది. దీని మీద సీఎం కేసీఆర్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఎవరికి సర్ది చెప్తారు, ఎవరికి టికెట్ ఇస్తామని చెప్తారు, ఇదంతా కూడా చూడాల్సి ఉంటుంది. కానీ జనగామ జనం అంతా అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్లో ఇంకో అభ్యర్థికి ఇంకొకరికి ఇస్తారా, పలాశ్వాడికి ఇస్తారా, పోచంపల్లికి ఇస్తారా, ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే పోచంపల్లికి కాదు కేసీఆర్ దగ్గర ఉంటారు కాబట్టి పలారాశివాడికి ఇస్తే జనగామ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయనకే వాళ్ళ పలారాశివాడికే ఇవాళ ఆయనే ఆర్గనైజేషన్ మీటింగ్ కాబట్టి ఆయనకు సపోర్ట్గానే వీళ్ళందరూ కూడా మాట్లాడినారు. బట్ జనగామ పాలిటిక్స్ మీద సీఎం కేసీఆర్ ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంటుంది. సౌజన్య శివ, ఈ మీటింగ్ అయిపోయిందా ఇంకా కంటిన్యూ అవుతుందా పల్లాకి సపోర్ట్గా వాళ్ళు పెట్టిన మీటింగ్? అయిపోయింది. దాదాపు 3 గంటల పాటు ఈ మీటింగ్ జరిగినట్లుగా చెప్తున్నారు. మధ్యాహ్నం లంచ్ టైం నుంచి జరిగింది మీటింగ్. ఇది మీటింగ్లో ఒకటే అంశం, ఒకటే ఎజెండా, ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి టికెట్ ఇవ్వద్దు, పలారాశివుడికి టికెట్ ఇవ్వాలి, పలారాశివుడికి ఇస్తే గెలిపించుకుంటాము, కాన్స్టిట్యూన్సీ కూడా అభివృద్ధి చెందుతుంది. మెయిన్గా ఇక్కడికి వచ్చినప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వాళ్ళని కలిసినప్పుడు మేమంతా సీఎం కలవనికి వచ్చినాము, మంత్రి హరీష్ రావును కలవనికి వచ్చినామని చెప్పినని చెప్తున్నారు. నేనే కల్పిస్తానని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినారు. నేనే సీఎం దగ్గర తీసుకుపోతా రండి పోదామంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తీసుకుపోలేదు, ఇప్పుడు తీసుకుపోతారా, అవసరం లేదు, మేము పోయి కలుస్తామని చెప్పి ఎమ్మెల్యేను వెనుకకు పంపించేశారు. ఎమ్మెల్యే కూడా డైరెక్ట్గా ప్రగతి భవన్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా కూడా ప్రగతి భవన్ కనసన్నలో జరిగిందా, వాళ్ళ కనసన్నలోనే పలారాశివారెడ్డి ఆర్గనైజ్ చేసినారా, లేదా పలారాశివారెడ్డి తన టికెట్ ఉన్న డిమాండ్ వినిపించే ప్రయత్నంలో భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినారా, ఇదంతా కూడా కొద్ది తెలవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ బీఆర్ఎస్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ఇట్లాంటి గొడవలు ఎప్పుడు జరగవు సౌజన్య. ప్రాంతీయ పార్టీ ప్లస్ ఒక కండిషనల్ పార్టీ సీఎం కేసీఆర్ కనసన్నలోనే అంతా పనిచేస్తుంటారు కాబట్టి ఇట్లాంటి సమావేశాలు జరగడం, ఒక ఎమ్మెల్యేకి అగనిస్ట్గా జరగడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగవు. మన 2018 ఎలక్షన్స్ ముందలైనా, 2014 ఎలక్షన్స్ మధ్య మధ్యలో జరిగిన బై ఎలక్షన్స్ చాలామంది టికెట్ ఆశిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఎవరు బయటపడరు. లాస్ట్ మినిట్లో ప్రగతి భవన్ నుంచి ఏదో సమాచారం చెప్పడము, అసలు ప్రగతి భవన్ నుంచి టికెట్ ఇవ్వము అని సమాచారం లేకపోయినా ఎవరు రెస్పాండ్ కారు. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి గొడవలు చూస్తూ ఉన్నాము. కేసీఆర్ టికెట్ల పంచాయతీ తేలుస్తారా తెలియరు తర్వాత విషయం, కానీ ఆ పంచాయతీ అయితే ప్రగతి భవన్ పక్కకు ప్రగతి భవన్ వరకు ఆ పంచాయతీలు అయితే చేరుతున్నట్టు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఈ జనగామ పంచాయతీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు, పలారాశివారెడ్డి నాన్లోకల్ అని చెప్తున్నారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన వర్క్ చేసుకుంటున్నారు, ఒక ఆయన కేటీఆర్కు దగ్గర, ఈయన పలారాశివారెడ్డి కేసీఆర్కు దగ్గర, అసలు ఎవరు ఎవరికి ప్రోత్సహిస్తున్నారు, ఎవరికి టికెట్ ఇస్తారు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తారా ఇవ్వరా, ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఈ జనగామలో కనిపిస్తున్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.